Hi everyone, this is Sudhakar Bogam. Welcome to sbtechtuts. This video, Java lo string buffer class gurinchi nenu clear ga practical ga clear explain chestanu. Video skip cheyakunda end varaku chudandi, meeku easy ga anustundi. Okay, meeru ekkada degrees lo gaani ledante ekkada interviews kelinappudu gaani what is string buffer ani cheppesi questions ayithe adugutaa untaru. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే కంపేర్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ జావాలో స్ట్రింగ్ బఫర్ గురించి నేను క్లియర్ గా బోర్డు పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ మీరు చూడనట్లయితే మన ఛానల్ జావా ప్లేలిస్ట్ లో ఉంటాయి, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ప్రోగ్రామ్ ని క్లియర్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఒకసారి రఫ్ గా డెఫినేషన్ చూసినట్లయితే జావా స్ట్రింగ్ బఫర్ క్లాస్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ మ్యూటబుల్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. అంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో స్ట్రింగ్ గురించి చూసాం. సో స్ట్రింగ్ క్లాస్తో ఏం చేస్తామంటే ఇమ్యూటబుల్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. అంటే స్ట్రింగ్ క్లాస్తో ఒక స్ట్రింగ్ని మనం క్రియేట్ చేసినట్లయితే దాన్ని మనం అప్డేట్ చేయలేము. ఒకవేళ స్ట్రింగ్ని మనం అప్డేట్ చేయాలనుకుంటే జావాలో త్రో యూజింగ్ స్ట్రింగ్ బఫర్ క్లాస్. సో స్ట్రింగ్ బఫర్ క్లాస్తో ఒకవేళ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే దాన్ని మనం చేంజెస్ చేసుకోవచ్చు. మ్యూటబుల్ అంటే మాడిఫై చేసుకోవచ్చు అని. ఓకే, నెక్స్ట్ ది స్ట్రింగ్ బఫర్ క్లాస్ ఇన్ జావా ఈజ్ ది సేమ్ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్ ఎక్సెప్ట్ ఇట్ ఈస్ మ్యూటబుల్. అంటే దట్ ఈస్ ఇట్ కెన్ బి చేంజ్డ్. అదే స్ట్రింగ్ క్లాస్తో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దాన్ని మనం మాడిఫై చేయలేము. అదే స్ట్రింగ్ బఫర్ క్లాస్తో క్రియేట్ చేసుకుంటే దాన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్ని బట్టి స్ట్రింగ్ కానీ స్ట్రింగ్ బఫర్ క్లాస్ని కానీ మనం జావాలో యూజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను ఇక్కడ రాశాను. ప్రోగ్రామ్ని కాపీ చేసి నేను నోట్ ప్యాడ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లానే ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని ఇక్కడైతే కాపీ చేస్తాను. ఒకసారి ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ రాశాను. తర్వాత క్లాస్ రోబో. సో ఒక రోబో అనేది క్లాస్ నేమ్. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్, మనకు తెలిసిన విషయమే. ఇందులో స్ట్రింగ్ బఫర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసినాను. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ బఫర్ ఎస్బి ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ హలో అని చెప్పేసి కంటెంట్ కూడా పెట్టేసినాను. ఇది ఇక్కడ హలో అనేది స్ట్రింగ్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎస్బి. సో ఇప్పుడు ఎస్బి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి ఎస్బిలో మనకి ఏం స్టోర్ అయింది, హలో అని స్టోర్ అయింది. సో మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే హలో అని చెప్పేసి అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, దీని ఎగ్జిక్యూషన్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ఎస్బి డాట్ అపెండ్ రోబో అని రాస్తాను. అంటే ఇక్కడ స్ట్రింగ్ బఫర్ క్లాస్లో ఆబ్జెక్ట్కి మనం ఏదైనా మాడిఫై చేయాలంటే వాటికి సంబంధించిన కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ని మనం యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ అపెండ్ అనే మెథడ్ని యూజ్ చేసి ఏదైనా ఒక స్ట్రింగ్ని మనం ఆల్రెడీ ఉన్న స్ట్రింగ్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ రాస్తాను. ఓకే, ఎస్బి డాట్ అపెండ్ రోబో అనగానే ఆల్రెడీ స్ట్రింగ్లో ఏముంది మనకి ఇక్కడ హలో అని ఉంది. సో హలోకి రోబో అనేది యాడ్ అవుతుంది. ఒకసారి డిస్ప్లే చెక్ చేసినట్లయితే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే హలో రోబో రెండు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఎస్బి డాట్ ఇన్సర్ట్ 1, sanan. ఈ మెథడ్స్ గురించి నేను ఆల్రెడీ తిరిగిపాటు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోస్ అయితే మీరు ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. అపెండ్ ఇన్సర్ట్ రెండు సేమ్ వర్క్ అవుతాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అపెండ్ అని యూజ్ చేస్తేనేమో ఆల్రెడీ ఉన్న స్ట్రింగ్కి లాస్ట్లో ఇక్కడ మనం ఏదైతే స్ట్రింగ్ ఇస్తున్నామో అదే యాడ్ అవుతుంది. అదే మనం ఇన్సర్ట్ యూజ్ చేస్తే పొజిషన్, నీ పర్టికులర్ పొజిషన్లోనే మనం యాడ్ చేయాలి ఏదైనా స్ట్రింగ్ అన్నప్పుడు గో ఫర్ ఇన్సర్ట్. అపెండ్ అంటేనేమో లాస్ట్లో ఇన్సర్ట్ అవుతుంది, ఇన్సర్ట్ అంటేనేమో పర్టికులర్ పొజిషన్లో ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్లో 1, sanan అని ఇచ్చినాను. 1 అంటే ఫస్ట్ లెటర్, హలోలో మనకు ఫస్ట్ లెటర్ ఏది ఉంది, హెచ్ తర్వాత సనా అనే యాడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ హలోకి రోబోని యాడ్ చేసినాం కాబట్టి హలో రోబో అనేది అవుట్పుట్ ఉంది. ఈ హలో రోబోకి ఏం చేస్తున్నాను, ఫస్ట్ పొజిషన్లో సనాని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇండెక్స్ వచ్చేసి మనకు 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 అంటే హెచ్ తర్వాత, హెచ్ అనేది 0లో ఉంది కాబట్టి 1 అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో అక్కడ సనా అనేది ఇన్సర్ట్ అవుతుంది, అంతే సింపుల్. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏవైనా పర్టికులర్ క్యారెక్టర్స్ని. ఒకవేళ మనం డిలీట్ చేయాలన్నప్పుడు డిలీట్ ఫంక్షన్. సో ఇక్కడ ఎస్బి అనేది ఆబ్జెక్ట్ నేమ్, ఎస్బి డాట్ డిలీట్ 1, 3 అన్నాను. 1, 3 అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్, సెకండ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఆ రెండు మాత్రమే డిలీట్ అవుతాయి, మిగతాదంతా ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 3 అని ఇచ్చినట్లయితే 2 వరకు మాత్రమే తీసుకుంటుంది. ఒకవేళ మీరు 5 వరకు కావాలనుకోండి 6 ఇవ్వాలి అప్పుడు. ఓకే, సో అప్పుడు నీకు వచ్చే అవుట్పుట్ ఏంది, ఇక్కడ హెచ్ యాజ్ డీస్గా వస్తుంది. 1 పొజిషన్లో ఏముంది మనకు, ఎస్ ఉంది, తర్వాత ఏ ఉంది, అంటే మనకి ఏ అంటే మనకు వచ్చే అవుట్పుట్ ఎస్ఏ అనేది రాదు, మిగతాదంతా ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఓకే, ROPO ఈ విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది. ఎస్ఏ ఏదైతే ఉందో అది రెండు మాత్రమే డిలీట్ అవుతుంది, మిగతాదంతా ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డిస్ప్లే చేసిన కాబట్టి మనకి ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ రివర్స్, ఒకవేళ స్ట్రింగ్ని చేయాలనుకుంటే ఎస్బి డాట్ రివర్స్. ఎస్బీలో ఏముంది మనకు, ఈ కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ మొత్తం మనకు రివర్స్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాడ్ చేద్దాం. ఏ క్లాస్ నేమ్తో సేవ్ చేయాలి అంటే రోబో అనే క్లాస్ నేమ్ పెట్టుకున్నాం కాబట్టి నేను ఇక్కడ సీ డ్రైవ్లో డెమో ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను, రోబో డాట్ జావా. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. కమన్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే మనం డెమో ఫోల్డర్లోకి వెళ్ళాలి కాబట్టి cd/, నెక్స్ట్ cd డెమో, ఇక్కడ కంపైలేషన్ చేద్దాం. జావా సి రోబో డాట్ జావా.
మైనర్ ఎర్రర్స్ ఉంటే మనకి ఎడ్ చూపిస్తూ ఉంటుంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ జావా స్పేస్ ఓ ప్రెస్ ఎంటర్, చూడండి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసినాము, ఎస్బి అనగానే హలో అని డిస్ప్లే అయింది. నెక్స్ట్ రోబోని రోబోని అపెండ్ చేసినాము, అపెండ్ అనగానే మనకి ఇక్కడ ఏమొచ్చింది, హలో రోబో, రోబో అనేది యాడ్ అయింది. నెక్స్ట్ ఇన్సర్ట్ వన్ కామా సనానం, వన్ అంటే సెకండ్ పొజిషన్, ఎందుకంటే జీరో నుండి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ పొజిషన్లో సన అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ డిలీట్ వన్ కామా త్రీ అన్నాం, వన్ కామా త్రీ అంటే ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్స్ మాత్రం డిలీట్ అవుతుంది, రిమైనింగ్ అంతా ఆ విధంగానే ఉంటుంది, అంటే ఇక్కడ ఎస్సీ అనేది డిలీట్ అయిపోయింది, ఆ విధంగా అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఎస్బీ డాట్ రివర్స్ అనగానే ఎస్బీలో ఉండే కంటెంట్ ఏదైతే ఉందో అది మొత్తము రివర్స్లో డిస్ప్లే అయింది. ఒకవేళ స్ట్రింగ్ని మనం అప్డేట్ చేయాలన్నప్పుడు గోఫర్ స్ట్రింగ్ బఫర్ క్లాస్, సో స్ట్రింగ్ బఫర్ క్లాస్ యూజ్ చేసి మ్యూటబుల్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మాడిఫై చేయొద్దు, స్ట్రింగ్ని ఫిక్స్డ్గా ఉండాలి అన్నప్పుడు జావాలో స్ట్రింగ్ క్లాస్ని యూజ్ చేయాలి. మాడిఫై చేయాలంటేనేమో స్ట్రింగ్ బఫర్ క్లాస్, మాడిఫై చేయొద్దు అన్నప్పుడు ఏమో స్ట్రింగ్ క్లాస్. ఓకే, ఇంత ఈ విధంగా మనం జావాలో స్ట్రింగ్ బఫర్ క్లాస్ని యూజ్ చేసి మ్యూటబుల్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.